నమస్తే రామ్ టాక్ తిరిగి స్వాగతం. బండి సంజయ్, 2 రోజుల క్రితం తెలంగాణ త్వరలో హిందూ రాజ్యం కాబోతుందని చెప్పి ప్రకటన చేశాడు. ఇది నిజంగా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి విషయం. బీజేపీ నిజంగా హిందూ రాజ్యాన్ని కోరుకుంటుందా? భారత రాజ్యాంగం ప్రకారంగా అన్ని మతాలు అందరూ కలిసి సమానంగా బ్రతకాలని కోరుకుంటుందా అనేది ప్రజలకు సందేహం వస్తుంది ఇప్పుడు. ఓకే, ఇప్పటివరకు 6.5 సంవత్సరాలు బీజేపీ కేంద్రంలో అధికారంలో పరిపాలన చేసింది. ఎక్కడ మోడీ హిందువులు వేరు ముస్లింలు వేరు అనే పద్ధతుల్లో మాట్లాడినటువంటి సంఘటన నేను వెళ్ళలేదు. నేను క్లోజ్గా ఫాలో అవుతాను. ఆయన ప్రధానమైన స్లోగను సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్, అంటే తెలుగులో అందరినీ అందరితోటి అందరి అభివృద్ధి కోసం అందరి నమ్మకంతో పనిచేస్తానని చెప్పి చెప్పడం. దీని అర్థం ఏంటి? అది హిందువులు కాదు కదా, హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు అందరూ కలిసే పనిచేయాలనేదే కదా ఉద్దేశం. మరి బండి సంజయ్ మాట్లాడేది ఇవాళ కాదు, మొదటి నుంచి ఇదే పద్ధతిలో మాట్లాడుతూ వస్తున్నాడు. అంతకుముందు డాక్టర్ లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇటువంటి నేను ఎక్కడ వినలేదు. ఓకే, తాత్కాలికంగా దాన్ని కొంతమంది హర్షించవచ్చేమో, కానీ ఇది బీజేపీ సిద్ధాంతానికే విరుద్ధమని నాకు అనిపిస్తాను. అంతకుముందు కూడా ఇది పాత బస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాడు. ఆంధ్రాకు సంబంధించి మీకు బైబిల్ కావాలో భగవద్గీత కావాలో తెలుసుకోవాలని చెప్పి చెప్పాడు. సరే, ఇప్పుడేంటి, అసలు తెలంగాణలో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఆంధ్రాలో క్రైస్తవ రాజ్యం ఉంది, తెలంగాణలో ముస్లిం రాజ్యం ఉంది, మేము తొందరలో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్తున్నాడు. ఇది చాలా అసలు వినటానికే అసలు దానికి తగ్గ ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు మాట్లాడే పద్ధతుల్లో ఈ భాష లేదు. సమాజాన్ని ఈ విధంగా రెచ్చగొట్టడం కూడా మంచిది కాదు. అంటే హిందూ రాజ్యం అంటే మిగతా వాళ్ళు ఎలా ఉండాలి, ఎక్కడుంది, మీరు మీ ఎజెండాలో ఉందా? అట్లనే మీరు ఎట్లందంటే ఎవడో ఈ గల్లీల్లో పల్లెటూరులో ఒక్కొక్కసారి ఏం తెలియకుండా ఏదో మాట్లాడుకుంటుంటారు చూసారా గల్లీలో, ఆ పద్ధతుల్లో ఉంది కాబట్టి ఒక రాష్ట్ర అధ్యక్షుడి స్థాయి వ్యక్తి ఈ పద్ధతుల్లో మాట్లాడటం కరెక్ట్ కాదు. అసలు ఇది బీజేపీ విధానానికి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అది కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే బండి సంజయ్ మాట్లాడేదే బీజేపీ విధానం అని తెలుగు ప్రజలు అనుకునే అవకాశం ఉంది. నాకు తెలిసి సోమవీర్రాజు ఆ పద్ధతిలో మాట్లాడినట్టు నేను వినలేదు. నేను విన్న వరకు ఆయన ఇంటర్వ్యూస్ చూసిన వరకు కూడా ఈయనే ఆంధ్రప్రదేశ్ కూడా బండి సంజయ్ చెప్పేస్తున్నాడు బైబిల్ కావాలో భగవద్గీత కావాలో అనేది కూడా ఈయన చెప్తున్నాడు. మీరు అక్కడున్నటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు మైనారిటీ అనుకూలంగా పనిచేసినాయి అని చెప్పటం వేరు, దానికి ఉదాహరణలు ఇచ్చేసి ఈ విధంగా వాళ్ళు హిందువులకి అన్యాయం చేశారు మిగతా మతస్థులకు న్యాయం ఎక్కువగా ప్రివిలేజెస్ ఇచ్చారని చెప్పటం వేరు. అది దాంట్లో తప్పు లేదు, మీ అభిప్రాయం అది. ఎందుకంటే అలా ఎవరు చేసినా తప్పే, వాళ్ళు చేసినా తప్పే, వీళ్ళు చేసినా తప్పే. సో కాబట్టి అది వేరు. నువ్వు అసలు హిందూ రాజ్యాన్ని స్థాపిస్తాను, ఇప్పుడు అక్కడ ఉన్నది ఆంధ్రలో క్రైస్తవ రాజ్యం, తెలంగాణలో ముస్లిం రాజ్యం, ఇది మాత్రం ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. బీజేపీ అధినాయకత్వం తక్షణం బండి సంజయ్ని మాత్రం మందలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అసలు ఇది బీజేపీ సిద్ధాంతం అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నేను రాజకీయ పరిశీలకుడిగా అన్నింటినీ క్లోజ్గా ఫాలో అవుతున్న వాడిని. అసలు బీజేపీ ఎప్పుడు స్థాపించారు? 1950లో స్థాపించారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కేంద్ర క్యాబినెట్లో మంత్రి, పారిశ్రామిక మంత్రి. గాంధీజీ సలహా మేరకు నెహ్రూకి ఇష్టం లేకపోయినా తీసుకున్నాడు ఆయన. కానీ జమ్మూ కాశ్మీర్లో నెహ్రూ ప్రభుత్వం అవలంబించినటువంటి తప్పుడు విధానానికి వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేయటమే కాకుండా ఆయన బయటకు వచ్చేసి ఈ దీంతో ఒక అఫ్కోర్స్ అదొక్కటే కాదు, ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు విభేదించేసి బయటకు వచ్చాడు అనుకోండి ఆయన. తర్వాత 1950లో భారతీయ జనసంఘ్ స్థాపించాడు. స్థాపించినప్పుడు కూడా
వాళ్ళ ఆయన చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, వీసీగా చేసిన వ్యక్తి ఆయన, చానాళ్ళు అత్తి చిన్న వయసులో వీసీగా చేసిన వ్యక్తి. ఆయన ఎంతసేపటికి ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇది ఈ నెహ్రూ ప్రభుత్వం అనేది అన్ని మతస్థుల్ని సమానంగా చూడలేదు. రాజ్యాంగం ఏం చెప్పిందంటే, నిచ్చెన లాంటి కుల వ్యవస్థలో కింద కులాల వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి రిజర్వేషన్లు కంపల్సరీగా ఇవ్వాలి అనేది రాజ్యాంగం చెప్పింది. తప్పితే మతపరంగా ప్రివిలేజెస్ ఇవ్వమని రాజ్యాంగం ఎక్కడ చెప్పలేదు. ఇది నెహ్రూ ప్రభుత్వం అతిగా వ్యవహరించేసి సంతుష్టీకరణ విధానాలతోటి మైనారిటీలకి ఓట్ బ్యాంక్గా వాళ్ళని తీసుకోవటం కోసం చేసినటువంటి దాని మీద ఆయన విభేదించాడు. అలానే జమ్మూ కాశ్మీర్లో చేసినటువంటిది, బంగ్లాదేశ్ పాకిస్తాన్లో మైనారిటీలకు వ్యతిరేకంగా అక్కడ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు నెహ్రూ సరిగ్గా స్పందించలేదని వీటి మీద రియాక్ట్ అయ్యాడు. సో కానీ ఆయన ఏ రోజు కూడా ఇట్లా హిందూ రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పి చెప్పలేదు. భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాడు. ఈజ్ ఎ కాన్స్టిట్యూషనలిస్ట్, భారత అసలు రాజ్యాంగం ప్రకారం పనిచేయాలనేటువంటి వ్యక్తి, ఆందోళన చేయటమే నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆయన. సో అటువంటి ఆ తర్వాత ఆయన బిలీఫ్ ఏంటంటే, మొత్తం కూడా ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలి, ఇటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు మతపరంగా అనేటువంటిది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చెప్పింది. దాంట్లో భాగంగానే బీజేపీ భారతీయ జనసంఘ అప్పుడు ఉమ్మడి పౌర స్మృతి కావాలని చెప్పింది 1980లో. ఆ తర్వాత బీజేపీ ఏర్పడింది. బీజేపీ ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళు ఇంకొంచెం విస్తృతం చేసుకొని గాంధీయన్ సోషలిజాన్ని ఆర్థిక విధానాల్లో ఒక భాగంగా తీసుకొచ్చారు. భారతీయ జనసంఘ చేయలేదు ఈ పని. భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటికీ గాంధీయన్ ప్రిన్సిపల్స్ని కూడా వాళ్ళ దీంట్లో ఒకరుగా తీసుకోవడం జరిగింది. ఇంత విస్తృతమైనటువంటి వేదికను బీజేపీ నిర్మించుకోగలిగింది కాబట్టే అది మొదట్లో తక్కువగా ఉన్న రాను విస్తరించి ఈరోజు ఈ స్థాయికి వచ్చి కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. 6.5 సంవత్సరాల నుంచి అధికారం పరిపాలన చేస్తుంది. అంతకుముందు ఒక 5 సంవత్సరాలు వాజ్పేయి అధ్వర్యంలో పరిపాలన జరిగింది. సో ఇంత విస్తృతమైనటువంటి విశాల వేదికతోటి బీజేపీని ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళ ప్రధాన ప్లాంక్, ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రధాన ప్లాంక్ ఏంటి, మొత్తం ఇందాకనే చెప్పాను కదా, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేది. దాంతోపాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భారత రాజ్యాంగాన్ని వీధుల్లో ఊరేగించాడు. ఆయన వచ్చిన తర్వాత సుపరిపాలన ఎట్లా ఉంటుందో చూపించాడు, అభివృద్ధి ఎలా ఉంటుందో గుజరాత్లో చూపించాడు మొదటగా. అదే కాదు, ఆయన ఎక్కడ ఇప్పుడు ఒక్క పాకిస్తాన్తో తప్పితే మిగతా అన్ని ముస్లిం దేశాలతో కూడా సత్సంబంధాలు నెలకొల్పాడు. ఒక విధంగా గల్ఫ్ దేశాలతో అదివరకు ఎప్పుడూ లేనటువంటి స్ట్రాంగ్ రిలేషన్స్ ఇవాళ భారతదేశానికి ఏర్పడినాయి అంటే వ్యూహాత్మక బంధం ఏర్పడిందంటే అది మోడీ హయాంలో. సో కాబట్టి ఆయన ఎక్కడా కూడా అటువంటి చేయలేదు. సో కాబట్టి దాన్ని ఈవెన్ అమిత్ షా ఉన్న పశ్చిమ బెంగాల్, ఇప్పుడు పెద్ద రణరంగంగా తయారైన పశ్చిమ బెంగాల్లో కూడా గుచ్చుగుచ్చి విలేకరులు అడిగినా కూడా ఇంటర్వ్యూలో ఆయన ఒకటే చెప్పాడు, నేను హిందూ ముస్లిం అనేటువంటి భేదభావాలు పోవాలని చెప్తున్నాను. మమతా బెనర్జీ మాట్లాడుతుంది, నేను కాదు, నేను రాజ్యాంగాన్ని ఇక్కడ ఖచ్చితంగా రాజ్యాంగ ప్రకారంగా పరిపాలన అనేది రావాలి, పొలిటిసైజేషన్ పోవాలి అని దాంట్లో ఆయన చక్కగా మేధావులు కూడా అప్రిషియేట్ చేశారు ఆయన మాట్లాడిన దాంట్లో. మరి ఇవాళ వాళ్ళకి ఎక్కువ మంది వాళ్ళ న్యూట్రల్స్ మలంటి వాళ్ళని కూడా ఎందుకు అభిమానం, మోడీ అంటే అభిమానం ఉందంటే కారణం ఏంటంటే ఆయన జాతీయ భావాలని ఈయన వచ్చిన తర్వాత పెంపొందించడం జరిగింది. అది వాస్తవం, అది ఆ చర్చలకు నేను అట్లా అది వాస్తవం. తర్వాత సుపరిపాలన తీసుకురాగలిగాడు. మౌలిక సదుపాయాల విషయంలో అదివరకు ఏ ప్రభుత్వం చేయలేనంత అభివృద్ధి, అన్ని నిధులు తీసుకొచ్చేసి మోడీ దాన్ని ఇచ్చేస్తున్నాడు. అట్లానే అత్యంత అడుగునున్నటువంటి పేద ప్రజానీకానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తోటి సాంకేతికను ఉపయోగించుకొని పేద ఆ ఫలితాలు డైరెక్ట్గా వాళ్ళకు అందేటట్టు చేయటంలో మోడీ సక్సెస్ అయ్యాడు. సో అట్లానే భారతదేశం ఇవాళ మిగతా దేశాలతో పేరుకి 5వ ఆర్థిక సంస్థగా ఆర్థిక శక్తిగా ఆ శక్తివంతమైన దేశంగా చెప్తున్నారు తప్పితే వాస్తవానికి మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఎక్కడి దాకా అవసరం లేదు, మన పక్కనున్నటువంటి శ్రీలంక వ్యక్తిగత ఆదాయంతో పోలిస్తే మనం చాలా తక్కువలో ఉన్నాం. బంగ్లాదేశ్ వ్యక్తిగత ఆదాయంతో సగటు వ్యక్తిగత ఆదాయంతో పోలిస్తే మనం చాలా తక్కువలో ఉన్నాం. సో కాబట్టి పెద్ద దేశాలతో పోల్చుకోవాల్సిన పడలేదు. వరల్డ్ బ్యాంక్ కేటగరైజేషన్ ప్రకారంగా కూడా మనం లోయర్ ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్నాం, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్లో లేము. దక్షిణ కొరియా, చైనా వీళ్ళందరూ కూడా, ఇండోనేషియా, ఇవన్నీ హయ్యర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్నాయి.
భారతదేశం లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉంది. కాబట్టి మనం డెవలప్ కావాలి అంటే ఆర్థిక సంస్కరణలు వేగవంతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సిద్ధాంతాలు ఈ గత 70 సంవత్సరాల్లో మనం విని దానివల్ల పేదరికాన్ని పెంచాను తప్పితే మీకు మన భారతదేశ ఆర్థికాభివృద్ధిని సగటు వ్యక్తిగత ఆదాయాన్ని పెంచలేకపోయినాయి అనేది మన చరిత్ర చెప్తూ ఉంది. దానికి మోడీ ఖచ్చితంగా ఆర్థిక సంస్కరణలు ఈయనైతేనే సమర్థవంతంగా చేయగలడని నమ్ముతున్నాం. ఆ దిశలో నడుస్తున్న టైంలో బండి సంజయ్ వచ్చేసి మొత్తం ఇష్యూని డైవర్ట్ చేసి ఇదొక హిందూ రాజ్యాన్ని స్థాపిస్తాను, ఇది ఖచ్చితంగా ఆయన చేస్తున్నటువంటి ప్రచారం, ఇది మిగతా వాళ్ళకి బీజేపీని దెబ్బతీయడానికి ఉపయోగపడుతుంది తప్పితే ఏ విధంగానూ ఉపయోగపడదు. ఇప్పుడు కింద లెవెల్లో మాట్లాడుతుంటారు, సాక్షి మహారాజు మాట్లాడాడు, ప్రజ్ఞా ఠాకూర్ మాట్లాడారు, ఇవాళ బండి సంజయ్ కూడా ఆ దీంట్లో కూడా చేరిపోయాడు. నా పాయింట్ ఏంటంటే బీజేపీ అధినాయకత్వం ఎప్పటికైనా వీళ్ళని మందలించకపోతే, చిన్న పార్టీగా ఉన్నప్పుడు అందరూ ఏమంటే ఏమవుతుంది అనేటువంటి భావన ఉండొచ్చేమో, కానీ ఇవాళ ఇంత పెద్ద పార్టీ అయిపోయిన తర్వాత సిద్ధాంత పరిపుష్టి జరగాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కన్ఫ్యూజ్డ్ పార్టీ అని. అటువంటి కన్ఫ్యూషన్ బీజేపీలో ఉండకూడదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా. బీజేపీ ప్రజలు ఎందుకు హర్షించారు, మీరు చేసిందని చెప్పే దాంట్లో ఎక్కడా మేము కాదంటలేదు. ఏంటి ఆర్టికల్ 370 రద్దుని ప్రజలు హర్షించారు, సిఏఏ తీసుకురావటం మానవతా దృక్పథంతో చేసింది, ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ తీసుకురావటం సామాజిక సంస్కరణలో భాగంగా మహిళల్ని మహిళా ఎంపవర్మెంట్ దీంట్లో భాగంగా తీసుకొచ్చినాయి, వాటి వరకు మాకు విభేదం లేదు. కానీ మతపరంగా ఒక మతాన్ని హిందూ రాజ్యాన్ని తీసుకొస్తామనేటువంటి ఎవరైనా మాట్లాడే ఇటువంటి ఈ మాటల్ని ఖండించకపోయేటట్టే బీజేపీ అధినాయకత్వం కాంగ్రెస్కి పట్టిన గతే బీజేపీకి పడుతుంది. ఇవాళ పట్టకపోవచ్చు, దీర్ఘకాలికంగా సిద్ధాంత పరిపుష్టి అనేది చాలా అవసరం, స్పష్టత అవసరం. ఎవరో ఒకరు ఏది పడితే వాళ్ళు ప్రతి వాళ్ళు బనానా రిపబ్లిక్ ఏది పడితే అది మాట్లాడే పరిస్థితిలో కనుక ఉండేటట్టయితే ముందు పార్టీ దెబ్బతింటుంది. ఇప్పటికైనా ఇది టైం వచ్చింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, అన్ని రాష్ట్రాలకు విస్తృతంగా వచ్చింది, అన్ని వర్గాలను కలుపుకెళ్లాలనే ఆలోచన కూడా వచ్చింది. ఈ టైంలో ఇటువంటి పెడధోరణల్ని ఖచ్చితంగా పక్కకు పెట్టాలి, వాటికి వ్యతిరేకంగా మాట్లాడవలసినటువంటి అవసరం బీజేపీ అధినాయకత్వానికి ఉంది. ఇప్పటికైనా బండి సంజయ్ మార్చుకొని ఈ పద్ధతిలో మాట్లాడటం అనేది మాత్రం చేసేటట్టయితే ప్రజలు హర్షించరు. తాత్కాలికంగా వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు వచ్చేవాళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇట్లా కనుక మాట్లాడేటట్టయితే. ఇది కాదు, ఆయన కూడా సబ్జెక్టు పెంచుకోవాలి, సబ్జెక్టు మీద మాట్లాడమనండి. తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నటువంటి పనుల మీద వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ప్రజలు హర్షించారు, కానీ అది సబ్జెక్టు పరంగా ఉండాలి తప్పితే మతపరంగా ఉండకూడదు. మతాన్ని విమర్శిస్తూ రెండో మీరు మైనారిటీలను అప్పీజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిందనో కేసీఆర్ చేసిందనో విమర్శించడం వరకు ఎటు ఎవరికీ అభ్యంతరం లేదు. అంతేగాని మొత్తం ఇస్లాంకి వ్యతిరేకంగానో లేకపోతే హిందూ రాజ్యాన్ని స్థాపిస్తానో ఇటువంటి పెడధోరణులు మాత్రం ఖచ్చితంగా మెచ్యూరిటీ లేని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. సభ్య సమాజం ఇటువంటి వాటిని హర్షించదు. ఖచ్చితంగా దీన్ని బండి సంజయ్ చేసిన మాటలను మాత్రం నా వరకు నాకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇది సభ్య సమాజం మొత్తం కూడా ఒక్కతాటి మీద ఖండించాలి. ఆయన మార్చుకోవాలి, మార్చుకోకపోతే ఆయన్ని కొత్త నాయకుడిని తీసుకొచ్చి పెట్టాల్సిన బాధ్యత కూడా బీజేపీ అధినాయకత్వం మీద ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.